కోవిడ్ నియంత్రణలో నిరంతరం అలుపెరగని కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు పాత్రికేయ సోదరులకు హ్యూమన్ రైట్స్ ఇండియా ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. హ్యూమన్ రైట్స్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ రమణ్ శేషాద్రి ఆదేశాల మేరకు కోవిడ్ లాక్డౌన్ సమయంలో తన తోటి పాత్రికేయ మిత్రులు కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తూ నిత్యం సేవలను అందిస్తూనే ఉన్నారని, కోవిడ్ బారిన పడుతున్నారని, వారి విధుల్లో ఉపయోగపడే మాస్కులు, శానిటైజర్లు పాత్రికేయులకు పంపిణీ చేస్తున్నామని హ్యూమన్ రైట్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నేడు పత్రికా రిపోర్టర్ గండికోట రాజేష్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఇండియా జిల్లా ఉమెన్స్ వింగ్ అధ్యక్షురాలు ఎం ఇందిరారావు, విమెన్స్ వింగ్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, ఏపీ ఉమెన్స్ వింగ్ ఉత్తరాంధ్ర సెక్రటరీ ఎం మాధురి తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పరిస్థితిలో కోవిడ్ మహమ్మారి నుండి కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి అంత తక్కువలో ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శానిటైజరు, మాస్కు కంపల్సరీ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఇంతవరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహకారాన్ని అందించారు, కానీ ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల పరిస్థితిని బట్టి కొంచెం మాకందరికీ కూడా మానవ హక్కుల పరిరక్షణ కమిటీలో ఉన్నటువంటి మా కమిటీ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రాణాలను తెగించి ఎన్నో పాటలు పడుతూ వార్తలు సేకరించేటువంటి విషయంలో పాత్రికేయులు చేసినటువంటి త్యాగానికి అది చెప్పడానికైతే అతీతం. అలాగే వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మనకి కొంతలో కొంత రక్షించేందుకు ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో శానిటైజర్, మాస్క్ని మేమందరం నిర్ణయం తీసుకొని ఇవ్వాలని అనుకున్నాం. అలాగే నేను మానవ హక్కుల పరిరక్షణ కమిటీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా నిర్ణయించారు. ముందంతా కూడా ఉత్తరాంధ్ర కన్వీనర్గా మానవ హక్కుల పరిరక్షణ కమిటీలో ఉండేవాడిని. రీసెంట్గా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇచ్చారు. అలాగే మా ఉమెన్స్ వింగ్ వాళ్ళందరూ సహకారం ప్రోత్సాహంతో మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో నేనే కాదు ఉమెన్స్ వింగ్ నుండి కూడా ఉన్నటువంటి ఉన్నారు. అలాగే మన మెంబర్స్ ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా ఉమెన్స్ వింగ్ ఎం ఇందిరారావుని నేను ఉన్నాను. నా అధ్వర్యంలో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గారు కృష్ణవేణి గారు, ఉత్తరాంధ్ర సెక్రటరీ జాయింట్స్ మాధురి గారు, జాయింట్ సెక్రటరీ మంగారాణి గారు, ఇంకో అమ్మాయి కూడా జాయిన్ అయింది కానీ కృష్ణవేణి రాలేదు, గోదావరి వేగమ్మాయి. మేము ఆయన సెక్రటరీ గారు రామ్ శేషాద్రి గారి అధ్వర్యంలో మేము ఇదంతా చేస్తున్నాము. మన రాజేష్ గారు ఇదంతా కొనుక్కున్నారు. కృష్ణవేణి గారు చాలా ఓపిక్గా 100 మాస్కులు కూడా కుట్టారు ఆమె పైగా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైనవి ఈ 2 మాస్కులు స్టార్టింగ్ మేము ఇచ్చేద్దాము అనుకుంటున్నాము. అంతేకాక అందరూ కూడా ఇందులోంచి బయటపడాలి, మనం అందరూ బాగుండాలి, ఎన్నో ప్రోగ్రామ్స్ మేము మూవ్ కట్ చేయాలి, దానికి మీ జెంట్స్ అందరి సపోర్ట్ మాకు కావాలని నేను కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి, మా శర్మ గారికి నమస్కారం తెలుసుకుంటాను. ఫస్ట్లో ఇంట్రెస్ట్ తీసుకున్నంతలా ఇప్పుడు ఎవరు కూడా కరోనాకి భయపడకుండా రోడ్డు మీద వెళ్తూ ఉంటున్నారు. అలా కాదు, ముందు మనం ఇంట్రెస్ట్ బాధ్యత తీసుకోవాలి. కరోనాకి చాలా దూరంగా ఉండాలి, ఇంట్లో సేఫ్గా ఉంటూ మన మాస్క్ సెంటర్ వాడుతూ ఉండాలి, కేర్లెస్ చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా కరోనా అనేది కనిపించలేని వ్యాధి, ఆ వ్యాధి నుంచి మనం కోల్పోవాలంటే మన ఇంట్లో ఉండాలి, సేఫ్గా ఉండాలి. నమస్తే అండి, నేను ఏపీ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఫామ్ అయ్యే జస్ట్ 1 మంత్ అవుతుంది. ఇందులో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మేము ఇంకా ఎన్నో చేయాలని సంథింగ్ ఒక దీంతో ఒక దీంతో మేము ముందుకెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేడం గారు పిలిచారు ఈ శానిటైజర్స్ అండ్ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి. సో వితిన్ నోటీస్ ఇచ్చిన పీరియడ్ మేము వచ్చాం. అయితే ఈ కరోనా వన్స్ ఇది ఎఫెక్ట్ అయిపోతే ఇంకా మేము మోర్ ప్రోగ్రామ్స్ మా అంబ్రిల్లాలోకి తెద్దామని, విమెన్ ఓరియంటెడ్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ప్రాబ్లమ్స్ అనేది మెజర్స్ అవన్నీ కంట్రోలింగ్ అవన్నీ చేసుకున్నాను. మేము ఉమెన్స్కి మీరు ఏం చేస్తున్నారో కొంచెం తెలియజేస్తాను. స్టార్ట్
అంటే వాళ్ళకి ఎక్కడన్నా ఒక హెరాస్మెంట్ ఉన్నా ఆఫీసర్ ఒక వాళ్ళు ఒక యూనిట్ అంటే వెనుకబడిపోయినా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మా హ్యూమన్ రైట్స్తో మాకున్న లిమిట్స్ ప్రకారం మేము ముందుకు అండ్ నెక్స్ట్ థింగ్ మేము హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ ఎక్కడైతే రన్ చేస్తున్నారో అవన్నిటితో మేము టైప్ చేస్తున్నాం అండి. అండ్ వాళ్ళకి ఫేస్ అయిన ఇష్యూస్ ర్యాగింగ్ అవనివ్వండి, హెరాస్మెంట్ అవనివ్వండి, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అవనివ్వండి. సో ఇవన్నీ మేము ట్యాకిల్ చేద్దాం. ఇష్యూస్ అనేది బర్నింగ్ ఇష్యూస్ అనేది ట్యాకిల్ చేద్దామని ఉన్నది. నమస్తే అండి. ఈరోజు మేము ఇక్కడ అందరం సమావేశమయ్యి ఏంటంటే మీకు పత్రిక విలేకరులు ప్రాణాలు తగ్గించి అందరం ఇళ్లలో మహమ్మారి కోసం భయపడి అందరూ ఇళ్లలో దొరుకుతున్న టైంలో కూడా మీరు బయటకు వచ్చి చాలా సేవ చేశారు మా అందరి కోసం. మేము ఇప్పటివరకంటే మీకు ఏం చేయలేకపోయాము, చేయాలన్నా కూడా మాకు ఆ ప్రాణభయం నుంచి మేము ఎవరూ కూడా బయటకు రాలేకపోయాం. కానీ అసలు మేము దాక్కుంటున్నాం, మీరు ఇంత చేస్తున్నా కూడా మీకు మా ఏదో ఉడతా భక్తి సాయం, ఇది అసలు ఎంత ప్రతి సాయం కూడా ఏం కాదు, ఏదో ఉడతా భక్తి మాకు వచ్చింది, మాకు చేతలైంది, మేము చేసుకొచ్చామండి. మేము ఉమెన్స్ వింగ్ నుంచి ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు ప్రతి దగ్గర జాబ్ చేసే ప్రతి దగ్గర కూడా వర్కర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. యజమానుల నుంచి కావచ్చు, సాటి వర్కర్స్ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా మా ఉమెన్స్ ఫోరంను వాళ్ళు కన్సల్ట్ చేస్తే కనుక తప్పకుండా మేము వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తాం. మా నుంచి మేము ఏం చేయగలం అనేది ఒక పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక న్యాయపరంగా కావచ్చు, లేకపోతే డాక్టర్స్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా మా ఉమెన్స్ వింగ్ నుంచి మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. పని చేయగలిగాను. పిల్లగానే వచ్చినటువంటి మీడియా సహోదరులకి, అలాగే మా హ్యూమనైట్స్ కమిటీలో ఉన్నటువంటి మహిళా వింగ్స్, అలాగే మా కూడా